ఈ తమాస మాధ్యమం ఇరవై ఎనిమిదవ అధ్యాయం అంబరీషుని కోరిక ప్రకారము విష్ణు చక్రము దూర్వాసుని మన్నించి విడిచుట తపశ్శాలైనటువంటి నీ యొక్క మాట వ్యర్థం కాకుండా ఉండడం కోసం ఆ దశావతార రూపమైనటువంటి ఆ పది శాపాలని కూడా నేను సంతోషప్రదంగా దశావతార రూపంలో నేను అనుభవిస్తాను. నువ్వు వెంటనే అంబరీషుడి దగ్గరికి వెళ్ళు. అంబరీషుడు తనలో తానే పశ్చాత్తాపడుతున్నాడు. నా మూలంగా కదా ఒక బ్రాహ్మణుడికి ప్రాణ సంఘటన కలిగింది. అందుచేత నేను మహాపాపి, బ్రహ్మహత్య మహాపాతకం చేసినటువంటి వాడితో సమానం అని తనలో తాను బాధపడుతూ ఉన్నాడు. నువ్వు అతన్ని శిక్షించినందుకు ఏమాత్రం కించబడదు. ఆ శాపాన్ని నేను అనుభవిస్తాను. నువ్వు వెంటనే అంబరీషుడి దగ్గరికి వెళ్ళు. అతను సరసన కూర్చుండి ఆ ఇచ్చేటువంటి విందు ఆరాధించు. మీ ఇద్దరికి కూడా శుభం కలుగుతుంది అని చెప్పి నచ్చజెప్పి విష్ణుమూర్తి దూర్వాసుని అంబరీషుడి దగ్గరికి పంపించాడు. అంబరీషుడు దూర్వాసుని వెన్నంట వచ్చిన చక్రాయుడు గారి ఓ సుదర్శన చక్రమా, నీకు ఇదే ప్రణామం. ఈ విప్రుడు సమతసమతో రక్షకుడు. ఈ మునిటి జంపు చాపు కలిగితే నన్ను చెప్పి ఈ విప్రుడు కాపాడు, లేదా యుద్ధం చేయదలిచితే నాతో యుద్ధం చేయి. ఆ విష్ణుమూర్తి ఎప్పుడైతే అంబరీషుడి దగ్గరికి వెళ్ళమన్నాడో ఆ దూర్వాసుని బయలుదేరి వస్తుంటే వెనకాల సుదర్శన చక్రం కూడా వస్తుంది. వస్తూ ఉండేటువంటి అంబరీషుడు చూశాడు. చూసి సుదర్శన చక్రాన్ని నమస్కారం చేశాడు. ఓ సుదర్శన చక్రమా, నీకు ఇదే ప్రణామం. ఈ మునిని చంపద్దు. ఈ మునిని చంపేటువంటి తాపు నీకు ఉన్నట్లయితే ముందు నన్ను చంపు. అంతే తప్ప నువ్వు మునిని చంపడానికి వల్లకాదు. లేదంటే నాతో యుద్ధం చేస్తారంటావా, నాతో యుద్ధం చేయి అని చెప్పి ఆ సుఖంతో మాట్లాడుతున్నాడు ఈ అంబరీషుడు. నీవు శ్రీమన్నారాయణకు కప్రతి హతహాయుడం బగుట శ్రీ విష్ణువు నాకు పూజనీయు కావున నేనని చేయదలచిన విప్ర సంరక్షణార్థము నీతోనని చేయగలను. నువ్వు శ్రీమన్నారాయణునికి ప్రధానమైనటువంటి ఆవిధాన్యుడు. నీలో విష్ణు శక్తి ఉంది, నీతో యుద్ధం చేయకూడదు. కానీ విష్ణువుకి నేను భక్తుణ్ణి, నాకు ఎల్లప్పుడూ కూడా విష్ణువు పూజ చేస్తూ ఉంటానే. కానీ బ్రాహ్మణుడు రక్షించడం కోసం నీతో యుద్ధం చేయదని పెట్టాను, కాబట్టి దయదర్చి విడిచిపెట్టాయి ఆయన తప్పదు అని చెప్పి సుందరమదేవుడు అడుగుతున్నాడు అంబరీషుడు. పరమేశ్వరి క్షత్రియునకు యుద్ధ భిక్ష తప్ప నిరతరమాడు యాతనావృత్తి విధింపలేదు. అట్లయ్యే విప్ర సంరక్షణార్థము నాకు పూజనీయవకు నిన్ను అర్థించుచూ ఉన్నాను. దేవాధరాజి పూతకోటలన్నీ గూడినను నిన్నేమి చేయాలని నే ఎరుకుదు. నా భుజబలమును నీ వెరుగుదువు. నీ అందును నా ఎందును తాను చేతివైన విష్ణుశక్తి సగమున్నది. విష్ణుశక్తి తోడ యుద్ధం చేయగలను. సర్వదేవతలను ఈ యుద్ధమును ప్రయత్నించుదురుగాక. నీతోటి యుద్ధం చేయి చేస్తానని అనుకున్నాను. విష్ణుమూర్తికి నేను భక్తుణ్ణి. విష్ణువు నాకు సదా నా పూజలు అందుకుంటూ ఉంటాడు. విష్ణు ఎంత నువ్వు అంతే. నీతో యుద్ధం చేస్తే అంత, విష్ణువు తోటి యుద్ధం చేస్తే అంతే. కానీ రాజధర్మంలో బ్రాహ్మణను రక్షించడం ప్రధాన ధర్మం. రాజులకు యుద్ధ భిక్ష తప్ప యాచనామృతి విధింపబడలేదు. అంటే రాజు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అని చెప్పి చేతుల కింద చెయ్యి పెట్టి ఆడకూడదని అడిగితే వాడికి అసలు ఇంకా విలువలేదు. వాడు యాచనామృతి వాడికి లేదు రాజు. మిగిలిన వాడికి ఉంది. మిగిలిన వాడికైనా బ్రాహ్మణుడికి ఉంది. యజనం యాజనం నిండు ఉన్నాయి. బ్రాహ్మణుడు దానం ఇవ్వచ్చు, దానం పట్టచ్చు. రాజు అది లేదు. యాచనావృత్తి నాకు ఇది కావాలంటే పడకూడదు. వాడు పరిపాలన దక్షతలో ఉన్న నీతి ఇవ
ಇವನ್ನೇ ಬಡ ಸೂಕ್ಷ್ಮ ಧರ್ಮ. ಯಾಚನಾ ವೃತ್ತಿ ರಾಜ್ಯ ವಿಧಿಂಬ ಮಾಡಲ್ಲ, ವಾಡಿ ಎಪ್ಪುಡು ಯಾಚಿಸ್ತಾಳ ಪ್ರಾಣಭಿಕ್ಷ ತಪ್ಪ ನೇನು ಯುದ್ಧಂ ಚೇಯಲೇನು ಅನ್ನಪ್ಪುಡು ಅಪ್ಪುಡು ಯಾಚನಾ ವೃತ್ತಿ నాకు ప్రాణభిక్ష పెట్టు నేను పారిపోతాను ఇక్కడ ఉన్నాను నన్ను చంపద్దు అప్పుడు పెట్టాలి. అలాగే బ్రాహ్మణుడు ఎవరికి నమస్కారం పెట్టవలసిన అవసరం లేదు, వాళ్ళ కంటే పెద్దవాడైనటువంటి బ్రాహ్మణునికి వాళ్ళ కంటే పెద్దవాడైనటువంటి యతీశ్వరుడికి భగవంతుడికి తప్ప మిగిలిన వాళ్ళకి బ్రాహ్మణుడు అనేటువంటి నమస్కారం పెట్టాలి. బ్రాహ్మణుడు కనపడితే మన నమస్కారం పెట్టాలి, బ్రాహ్మణుడు కనపడినప్పుడు దేవాలయ అర్చకుడు కనపడినప్పుడు మళ్ళీ దేవాలయ అర్చకుడు బ్రాహ్మణుడు అంటారు వాళ్ళిద్దరు ఒకటి కాదా? కాదు. మన ఇంట్లో పురోహితం చేసేవాడు బ్రాహ్మణుడు, అలాగే శివార్చకుడు, అలాగే మిగిలినటువంటి కరణం గారు ముసుగు గారు వీళ్ళందరూ ఇట్లాగా అటువంటి బ్రాహ్మణత్వం. అట్లాగే గురువు మనకు చదువు చెప్పిన గురువు తల్లిదండ్రులు మన ప్రాణాలు కాపాడేటువంటి వైద్యుడు వీళ్ళు గురువులు అనమాట, మనకు మంచి నేర్పిన వాడు వీళ్ళు గురువు. ఈ గురువు కనపడినప్పుడు దేవాలయం కనపడినప్పుడు నమస్కారం పెట్టకపోతే దానికి పూజ్యం వ్యతిక్రమణ దోషము అనేటువంటి ఒక పాపం వస్తుంది. వాడు కనపడినప్పుడు మన నమస్కారం పెట్టి తీయాలి, అలా పెట్టకపోతే పూజ్యం వ్యతిక్రమణ దోషము అనేటువంటి ఒక దోషం వస్తుంది. అందుకే మన కనబడిన ప్రతి దేవాలయానికి దండం పెట్టుకుని వెళ్ళిపోవాలంటే భక్తులకు తీసుకుంటాయా? అందుకే శిఖరం, ఆ శిఖరానికి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోవాలి. బాగా ఉన్నటువంటి భగవంతుడికి అలాగే మన వైకుంఠవాసుల రోడ్డు మీద కనబడుతూ ఒకటి పైన వాయి మూలంలో విమాన వెంకటేశ్వరుడు ఆయన నమస్కారం చేసుకుంటే లోపల ఉన్న భగవంతుడికి నమస్కారం చేసుకున్న లేక ఇంక వీళ్ళకి నమస్కారం పెట్టాలి. నమస్కారం అంటే హాయ్ ఇది బట్టే ఇలా ఇలా అనుకోండి, ఇది నమస్కారం అవ్వదు. అలాగే దేవుడి దగ్గర కూడా వచ్చి ఇలా ఇలా అని అంటాడు ఏమిటో, వాళ్ళు ఎక్కడ ఎక్కడొస్తారో ముద్దెడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది, నేను చాలా మందిని చూస్తున్నా బాగా చదువుకున్న పిల్లల వల్ల ఎక్కువ ఉంది, వాడిని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు వాడు తర్వాత అమ్మ వీడి కూడా ఆలోచిస్తుంది అంటారు వాడికి నేను మాట్లాడుకుంటూ ఎక్కడ ఇవ్వాలో లేదో తెలియదు ఎందుకు చెప్పాడు భగవంతుడికి ముద్దేట కదా రెండు చేతులు చూడండి నమస్కారం పెట్టాడు. ఎలా ప్యాషన్స్ నమస్కారం దగ్గర కూడా మనకి ఎలా ప్యాషన్స్ దిక్కుమార ప్యాషన్స్ ఇలా హృదయం దగ్గర కూడా భగవంతుడు కాబట్టి ఇలా ఇది 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 కూడా వందనం, ఇలా శిరస్సు నుంచి ఇలా అంటే అది కూడా వందనం, అది అది చేయొచ్చు. ఇలా అనడం ఒకటి, ఇలా ముద్ర పెట్టడం ఒకటి, నమస్కారం భగవంతుడు రెండు చేతులు ఇచ్చాడు, రెండు చేతులతో భగవంతుడు నమస్కారం పెట్టడానికి నామోషయం నా బాధ ఆ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు రెండు చేతులతో అర్థం పెట్టాడు. ఈ ముద్ర ఏమిటి నాకు అర్థం కాదు, ఎంగిరే ఉంటుంది అక్కడ కొంతమంది అది చేయాలి ఇలా ఆ దాంతో మాట ముసుకున్న చేతితో ఎంగిరి చేతితో ఆ మాట పువ్వు పట్టుకుంటాడు, లేకపోతే వాడు నన్ను కొట్టాడేమో వేయడం నాకన్నా పడుతూ ఉంటాడు. నాకు విధించబడ్డాయి ధర్మాలు, భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు రెండు జ్యోతులు జోడించి వినయంగా నమస్కారం చేయండి, నీ గురువు కనబడినప్పుడు రెండు జ్యోతులు జోడించి వినయంగా నమస్కారం చేయి, అర్చకుడు కనబడినప్పుడు రెండు జ్యోతులు జోడించి నమస్కారం చేయి, నా మనిషి కాదు అది. అది కనుక చేయకపోయినట్లయితే పూజ్య వ్యతిక్రమణము అనేటువంటి ఒక దోషం వస్తుంది. అయితే ఇక్కడ రాజు అనేటువంటి వాడు ఎవరి యాచన చక్కాలి, ఎవరికి నమస్కారం పెట్టకాల, వాడు ఎప్పుడు పెట్టాలి? యుద్ధం చేయలేనప్పుడు, వెలు చూపు పారిపోయేటప్పుడు, వాడు తలనుకుంటే వచ్చి చంపేస్తానని అన్నప్పుడు, నేను ఇంక యుద్ధం చేయలేదు నేను సేవ కొడుతున్నాను నాకు ప్రారంభిక్ష పెట్టు అప్పుడు అడగాలి, వాడు యాచన వృత్తి అంటారు అప్పుడు అడగాలి, అంతవరకు వాడు అడుక్కోకూడదు. అందుకే నేను ఆ రాజధర్మంలో అయినప్పటికీ నిన్ను అడుగుతున్నాను నేను అన్నాడు అంబరీషుడు. ఏం అడుగుతున్నాను? బ్రాహ్మణుడికి ప్రాణభిక్ష పెట్టు, అతని విడిచిపెట్టు, యాచనావృతి రాజు లేదు కానీ నేను అడుగుతున్నాను బ్రాహ్మణుడిని కాపాడు, లేదా ధైర్యం కలిగితే నాతో యుద్ధం చేయి.
నువ్వు విష్ణుమూర్తిని ప్రధానమైన దాన్ని, నేను విష్ణు భక్తుడా, నీకు ఎంత శక్తి ఉందో నీలో సగ శక్తి నా విగ్రహం, ఆ శక్తితోటి కూర్చా, ఆ శక్తితో యుద్ధం చేద్దాం. మనం చేసేటువంటి యుద్ధాన్ని సర్వ దేవతలు కూడా చూస్తారు, ఇద్దరు కూడా విష్ణు భక్తులేనా, ఎలా చేస్తున్నారో యుద్ధం చూద్దామని దేవతల ఆసక్తిగా చూస్తారు అని సుదర్శన చక్రం తోటి ఆ యొక్క అంబరీషుడు మాట్లాడుతూ ఉన్నాడు. లేదా నీకు జీవితాశ కానీ మరణ హరిహస్త పాదపద్మందు ఉన్నవరుననే ఆశ కానీ నీకున్నా, ఈ విప్రుణ్ణి రక్షించు. లేదా శరణార్థినైనా నన్ను నాతో యుద్ధం చేయి, నేను నీ కాడ పట్టుకున్నాను యుద్ధం ఉద్యమానికి, ఆ బ్రాహ్మణుని విడిచిపెట్టేయని అడుగుతున్నాను, నువ్వు అలా పెట్టలేదు. లేదంటే నాకు యుద్ధం చేయి, నువ్వు మళ్ళా విష్ణుమూర్తి దగ్గర ఉండాలన్నా, ఆయన చేతులకు పెట్టాలన్నా, నువ్వు మళ్ళీ ఒక కాలం బతకాలన్నా, నువ్వు నాతోటి యుద్ధం చేయక తప్పదు, లేదంటే ఈ బ్రాహ్మణుని విడిచిపెట్టేసేయి, విడిచిపెట్టేసి వచ్చి వెళ్ళిపో అని ఆ సుదర్శన చక్రం మాట్లాడుతాడు. సుదర్శన చక్రంతో మాట్లాడుతున్నాడు ఈ అంబరీషుడు. సుదర్శన చక్రము అంబరీషుడు అందించిన ప్రవర్తనను ఆలించి లోలోన ఆనందం అంది, అతన్ని రక్షించుటకు గాను పరీక్షించుటకు గాను కోపరణగా అయింది కానీ. సుదర్శన చక్రం ఎప్పుడైతే ఈ దూర్వాసన రాజనీతితో మాట్లాడుతున్నాడో వెంటనే చిరునవ్వు నవ్వుకుని అతన్ని పరీక్షించడం కోసం కొంచెం కోపనటన చేస్తోంది ఆ సుదర్శన చక్రం అంబరీషుడితో. ఓ అంబరీష, అత్యంత పరాక్రమశాలైన మధుకైటవులను రక్కసులను, దేవతలందరూ గూఢార్థయింపలేని ఇతర రక్కసులను అనేక మందిని నేను చంపుడని విరుగుదురు కదా. ముక్కోపి అవి ఈ ముని నీపై అడిగి కన్నులెర్రదేసి పెదవులు విరిచి వీక్షణ తీక్షణము నీ మీద భరిపినప్పుడు లోకమున నాకన్నా అన్నిలెవ్వరనో చూడలేను కావులనే వీరికి సంకర్ధన కలిగించింది. అత్యంత పరపరాక్రమములైనటువంటి మధుకైటవులు అనేటువంటి రాక్షసుల్ని నేను సంహారం చేశాను, అనేక మంది దేవతలు కూడా చంపలేనటువంటి రాక్షసుల్ని నేను చంపాలన్న సంగతి నీకు తెలుసు కదా. ఈ మహాముని నీ మీద కన్నులు ఎర్ర చేసి తీక్షణాలు చూపినప్పుడు ఆ యొక్క రుద్ర తేజస్సు మానవులు ఎవరు చూడలేరు, నేనే తట్టుకోగలను నా శక్తి. అటువంటి నీ మీద ఆ కన్నులు ఎర్ర చేసి తీక్షణ వీక్షణాలు చూపిన మూలంగానే ఈ దూర్వాసుడు గిట్టి ప్రాణ సంఘటన కలిగింది. ఆయనది రుద్ర తేజస్సు, నాది విష్ణు తేజస్సు, నీది రాజ తేజస్సు. ఆ రుద్ర తేజస్సును తట్టుకునేటువంటి శక్తి విష్ణు తేజస్సుకే ఉంది, కానీ రుద్ర తేజస్సుకి రాజ తేజస్సు నీకు లేదు. అట్లాంటిది రుద్ర తేజస్సు కంటే విష్ణు తేజస్సు గొప్పది. దూర్వాసుడు కోపానికి ఎరుపు తట్టుకోలేకపోయేవే నువ్వు నాతో యుద్ధం చేస్తానని అంటున్నావు, ఏ శక్తితో చేద్దాం అనుకుంటున్నావయ్యా అనుకో. చూడండి ఎంత నేగ్గా రాజనీతి మాట్లాడతారు ఇద్దరు కూడా. ఆ సుదర్శన చక్రం అలా అంటోంది, భూలోకం అందని రాజులను ఆ రుద్ర తేజస్సు జయింపగలదు, దానికంటే ఎక్కువైనది బ్రహ్మ రుద్రోతేజోదకమైన హరితేజస్సు. ఈ బ్రహ్మ తేజస్సు రుద్ర తేజస్సు కంటే అధికమైనది హరితేజస్సు. మానవులు మానవ మాత్రమైనటువంటి నీవు ఆ హరితేజస్సుతో యుద్ధం చేస్తానంటున్నామే, ఎదుటివాడు తనకంట బలవంతుడు అయినప్పుడు అతడితోటి సంధికి వరపడడానికి ప్రయత్నించాలి, కానీ యుద్ధం చేయడానికి ప్రయత్నం చేయకూడదు, నీలో ఉన్న తేజస్సు ఏమిటి అని అడిగింది సుదర్శన చక్రం. నేను నీకంట ఒక్క తేజస్సు నేను తట్టుకోలేవు, యుద్ధం చేస్తానంటున్నావు, నాకంట బలవంతుడి వాళ్ళు, ఎదుటివాడు బలవంతుడని తెలిసినప్పుడు ఏదో రకంగా రాజీ మార్గాల్లో వెళ్ళాలి తప్ప రెండో రకంగా వెళ్ళకూడదు, వెళితే నీకే నష్టం. నువ్వు మరి ఏ ఉద్దేశం చెప్పుకున్నావో యుద్ధం చేద్దాం అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు అందుకు సుదర్శన చక్రం అంబరీషుడితో. నీవు అజ్ఞానమై ఏ కారణంతో నాతో నలిసి
ఉండివో ఎరిగలేకుంటే నీవు విష్ణుభక్తుడవుగా మన్నించుదిని, నీ మహావచనముగా మందరపడి నాతో యుద్ధము చేయదలచదివా, జీవితాన్ని వదులుకో. నువ్వు ఇంతవరకు కూడా విష్ణుమూర్తి భక్తుల వారిని ఉపేక్షించాడు నిన్ను, లేదంటే నా శక్తిని ఎప్పుడో పెట్టలేకపోయాడు. నువ్వు జీవితం మీద మళ్ళీ ఆశ ఉన్నట్లయితే నువ్వు నాతో యుద్ధాన్ని మానుకో, నీ పనులు చూసుకో, నన్ను శరణ వేడుకో అని సుతరాజుడు అంబరీషుడితో చెప్పిందట. అంబరీషుడు ఆ పడుకులు ఆ పలుకులు ఆరించి, ఓ చక్రాయుధమా, నీవు నా కృష్ణమను దైవమున వాసుదేవునకు ప్రధాన ఆయుధం ఒకట వలన ఉపేక్షించిదిని గాని లేకున్న చో నిన్ను నూరు రక్కలు చేసుకుందు, ఇక నీ గౌరవం నిలవదు. నీవు క్షత్రియ ధర్మావలంబనం గర్వించి మాట్లాడచూచేవి, నా బాణములు నీ గర్వమును అణచగలవు. నేను గోదేవ బ్రాహ్మణ జ్ఞానులందును తరుణులందును దుష్టుడినై మునుకు వేయను. నీవు దేవత ఒకట వలన నీపై బాణ ప్రయోగము చేయగలవు. అంబరీషుడు సుదర్శన చక్రి చెప్పేటువంటి మాటలన్నీ కూడా వింటున్నాడు. విని ఏమిటయ్య మాట్లాడుతున్నావు నువ్వు, ఇంతవరకు కూడా నువ్వు విష్ణుమూర్తికి ప్రధాన ఆయుధము అనేటువంటి గౌరవం చేయడం చేతనే నీ మీద బాణ ప్రయోగం చేయలే, నాకు చేత కాక కాదు యుద్ధం రాక కాదు. అయితే నేను కనుక ఉపేక్షించి నీ మీద బాణం వేశానో వంద ముక్కలైపోతాడు, దానిలో సందేహం ఏమాత్రం లేదు, ఇక నీ గౌరవం నిలబడదు. కానీ నాకు రాజనీతి ఉంది, గోదేవ బ్రాహ్మణ తరుణులేం జ్ఞాతులేం, అంటే ఆవుల మీద కానీ దేవతల మీద కానీ బ్రాహ్మణుల మీద కానీ జ్ఞాతులు అంటే వాళ్ళ ఇంటి పెట్టవాడు, జ్ఞాతులు అంటే వాళ్ళ ఇంటి పెట్టవాడు అది కూడా, అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే వాడు అభిమానంగా ఉండాలని, కానీ అసలు అక్కడే కొడుకు చేసిపోతూ ఉంటారు. వాడండి మా అన్నయ్య అబ్బాయి, వీడండి మా తమ్ముడు గారు అబ్బాయి, వాడు పైకి ఎలా ఉన్నాడండి అన్నబే మంచిదండి అంటూ ఉంటారు. అంటే జ్ఞాతులు వాడి ఇంటి పెట్టడం అంటే బయట పెట్టుకుంటూ ఉంటాడు. అలాగే పురుడులు మయిలు ఇవి ఆ జ్ఞాతులకే ఉంటాయి, ఆ ఇంటి పెట్టే వాళ్ళకి వాళ్ళకి ఉంటాయి. ఆ ఇంటి పెట్టే వాళ్ళకి ఉన్నప్పుడు అవి పట్టి తీరాలి, అది కులాచారం, ప్రతి కులంలోనూ ఉంటుంది ఆచారం. కానీ మనకేంటంటే అబ్బాయి లేదండి వాడు మాకు కబురు తీయలేదని మేము మైలు పట్టమండి, చచ్చిపోయాడని తెలుసు వాడు, వీడికి తెలుసు మేము మైలు పట్టమండి, వాళ్ళు కబురు చేయాలి కబురు చేయలేదని మేము మైలు పట్టమండి, వాడు తగిలేడతాడు ఎదురుమని తగిలేస్తాడు వచ్చి మైలు పట్టమన్నాడు. అది ఒకటి పని చేయాలన్న జ్ఞాతికి ఉండేటువంటి విలువ. అలాగే నేను జ్ఞాతుల మీద కూడా బాణం వేయను, మరి పొరపాటున వాళ్ళు ఎవరైనా యుద్ధానికి వచ్చినా అటువంటి జ్ఞాతుల మీద కూడా బాణం వేయను, తరుణులు ఆడవాళ్ళ మీద కూడా బాణం వేయను, బ్రాహ్మణుల మీద వేయను, దేవతల మీద వేయను. నువ్వు దేవత కుటుంబంగా నేను ఇంతవరకు ఆగాను, లేకపోతే నీకు యుద్ధం చేయడం అది కష్టమే కదా అంటున్నాడు అంబరీషుడు సుదర్శన చక్రంతో. గావుననే నీ విత్తకాలను బ్రతికిదివి, దేహరూపమును విడిచి క్షత్రియ రూపము ధరించి అగ్నిశముఖంలో అయిన నా బాణములను సహింపు, నా బాణములు నీ గర్వమును అణచగలవు. నువ్వు ఏదో చెప్తున్నావు, అందుకోసం నేను ఇంతకాలం నీ మీద బాణం అయిపోతా ఉన్నాను నేను, లేదంటే నా బాణాన్ని కనుక విడిచిపెట్టారంటే నీ గర్వంతో సైతంగా మొత్తం అండి అని పోతాయి. ఇక నీ విలువ అనేటువంటిది నిలబడదు, నీకేమాత్రం శక్తి ఉన్నా ఆ దేవరూపాన్ని విడిచిపెట్టి రాజుగా బాణాలు ధరించి నాకు ఎదురుకున్నారా, నీ సంగతి నేను చూసేస్తాను అంటున్నాడు అంబరీష్. అనేసరికి అని చెబుతూనే 24 శరంభులు నమస్కార బాణములు సుదర్శన చక్రం యొక్క పాదవ మీద విడిచిపెట్టాడు. ఒకేసారి 24 బాణాలు, కేశవాది ద్వాదశ నామాలు అంటారు వాటిని, ఆ కేశవాది చతుర్వింశతి నామాలు, 24 నామాలు, ఆ 24 బాణాలని ఒక్కసారి విడిచిపెట్టాడు ఆ యొక్క మన సుదర్శన చక్రం యొక్క పాదాలను విడిచిపెట్టాడు. దాని నమస్కార బాణం అంటే నేరవేరు కాళ్ళ దగ్గర కొంచెం దూరంగా పడిద వేస్తారు, వాటిని నమస్కార బాణము అంటారు, అంటే వందనం మనకంటే పెద్దవాడు
అదే యుద్ధమే మనకు అసలు యుద్ధానికి లేదు. ఎవడమైనా కోపం వచ్చిందనుకోండి వాడు ఎప్పుడు దొరుకుతాడా, తెల్లవారుజాము జాగింగ్ ఎప్పుడు వెళ్తాడు, వీడు ఏ టైంలో కొట్టేయాలి వీడిని, అంత దొంగదెబ్బేమండి. దొంగదెబ్బ కొట్టేస్తాం, తర్వాత దొంగదెబ్బ తినేస్తాం. యుద్ధం అయితే కదా మనకి ఈ రీతి ఉండదు మనకి మానవు. కానీ అప్పట్లో ఆ నీటిలు అన్నీ ఉండే ఆ నమస్కార బాణం 24 బాణాలు వేసి నమస్కార బాణాలు వేశాడు. ఆ వేయడంతో చక్రాయుధము ఆ అంబరీషుని యువక విక్రమములను రాజధర్మములను సాహసములను మిగిలిన ఆశ్చర్య మంది తానో తానే నవ్వుకొనుచు, ఓ అంబరీష శ్రీమన్నారాయణుడు నిన్ను రక్షించడకే నన్ను దూర్వాసనతో కూడా నీ కడ కంపెను. ఎప్పుడైతే 24 బాణాలు నమస్కార బాణాలు వేశాడో అవన్నీ చూసి ఈ వీడికి ఉండేటువంటి రాజనీతికి, వీడి మాట్లాడేటువంటి విధానానికి, ఈయనలో ఉండేటువంటి రాజధర్మానికి, విష్ణుమూర్తి మంది ఎందు ఉండేటువంటి భక్తికి ఎంతకాలం లోపల ఆనందం పడుతూ చిరునవ్వు నవ్వుకుంటూ కంగారు పడతాయా మనీష, నిన్ను రక్షించడం కోసమే ఈ దూర్వాసుడు కూడా విష్ణుమూర్తి నన్ను పంపించాడు ఇక్కడికి. ఈ ముని నిన్ను శరణ పొందుట వలననే వీరిని చంపక విడిచిపెడుతుంది. ఈ ముని శరణ పొందాడు, శరణ పొందిన మూలంగానే వీడిని చంపకుండా విడిచిపెట్టాడు అని చెప్పుచూ ధనుర్బాణాలు దాల్చినటువంటి అంబరీషుణ్ణి గౌరవించుకున్నాడు. ఎప్పుడైతే ఆ ధనుర్బాణాలు ధరించుకున్న అంబరీషుణ్ణి ఈ సుదర్శన చక్రం వచ్చి మానవ రూపంతో రాజుగా వచ్చి ఆ సుదర్శన చక్రం అంబరీషుణ్ణి కౌగలించుకుంటున్నాడు. ఆ రాజులను నమస్కరించాడు. ఓ కుంభ సంభవ ఈ రీతిగా తనపై దయను వినయ విధేయతలను చూపి తన గౌకరించుకున్న సుదర్శన చక్ర మనకు అంబరీషుడు. ఓ సుదర్శన చక్రమ సంసార సాగరమనందు కీటకం పడిది పొరలాడు నీచుడనైన నేనెక్కడ, శ్రీ మహావిష్ణువు హస్తపద్మమందు నిరతరము భూషణమవలే గొప్పాడు, పుణ్యరాశిమకు నీవెక్కడ, ఈ అస్థిమసకము ప్రాణాంతరం పెరిగిండియు నిన్ను ఎదిరించి నీపై బాణప్రయోగం మొదలించింది, అందులో నన్ను క్షమింపవలేదు. సంసార సాగరంలో ఒక కీటకంగా పడి ఉండేటువంటి నేనంతటి వాడినయ్యా, నిరంతరం కూడా విష్ణుమూర్తి యొక్క చేతిలో ఆభరణంగా దీప్యమానంగా వెలుగుండేటువంటి పుణ్యరాశి అయినటువంటి నీవెక్కడ, ఈ యొక్క కార్తీక మాసంలో నీతో యుద్ధం చేసి చచ్చిపోయినట్లయితే పుణ్యం వస్తుంది అనేటువంటి భావం చేత నేను అలా ముందుకొచ్చాను అని అన్న క్షమించవయ్యా అని సుదర్శన చక్రంతో అంబరీషుడు మాట్లాడుతూ, నేను నీతో యుద్ధం చేయుట నిన్ను జయించదనే ఆశతో కాదు, నిన్ను అవమానించి తలంపుతోనూ కాదు, బ్రాహ్మణుని రక్షించుట రాజధర్మములలో ముఖ్యమైనది కావ, దుర్వాసుని రక్షింపు తలంపుతోనే నీతో యుద్ధమునకు చేయబూతుంది, అంతే కాని వీరొక విధముగా నన్ను క్షమించు, నేను నీతో యుద్ధం చేసేసి నిన్నేమో గెలిచేద్దాం, లేకపోతే నేను ఓడిపోదాం, లేదా నేను అవమానం చేద్దాం, ఆ భావంతో నేను మాట్లాడదాం. రాజధర్మాల్లో బ్రాహ్మణాన్ని కాపాడటం ప్రధాన ధర్మం, ఆ ధర్మాన్ని నేను విలువనిచ్చి ఆ బ్రాహ్మణుడైనటువంటి దూర్వాసుని కాపాడటం కోసం నేను ఆ విధంగా నీతో యుద్ధం చేయాలనుకున్నాను, నన్ను క్షమించు. దేవాసులను కూడా నీ తేరి చూడదాని నీ దివ్య తేజో విరా తేజో నిర్మితమగు నీ ఎందు సామాన్య మానవ మాత్రుడైన నేను ఎంతవాడు, దేవతలు కూడా నీ చేసి పన్నెత్తి చూడలేదే అంటే దివ్య తేజస్సుని అటువంటి సామాన్యుడైనటువంటి నేనెంతటి వాడు, వేరపతి అగ్నిదేవతలు కోటలపతి సూర్యమండలము ఏంటి వివరించినను నీకు సమానం కాదు, భయంకరమైన పిడుగులు సంతాపకరంభములు సూర్యకిరణ రాసులు కూడా రూపు మాపి ఒక చోట ఉన్నచో నీ తేజస్సు ముందు వారికంట ఎక్కువే. ఈ ఆ సుదర్శన చక్రం అది విడిచిపెడితే భయంకరమైనటువంటి పిడుగులు పడుతున్నప్పుడు ఏ ధ్వని అయితే వస్తుందో ఆ ధ్వనితోటి కోటి సూర్యుడు ఒకసారి ఉదయిస్తే ఎంత కాంతి వేడి అయితే వస్తుందో అంత వస్తుంది. ఆ సుదర్శన చక్రం దగ్గర ఉండేటువంటి ప్రధాన లక్షణం అటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పిడుగుల శబ్దాలు ఆ కళ్ళు పోతాయా పేరుపోతాయా కళ్ళు గుడ్లు అన్నట్టుగా వచ్చేటువంటి కాంతి తేజస్సు అగ్ని రంగులని వేలగరపుచ్చు వస్తుండట ఆ సుదర్శన చక్రం. అటువంటి ఆ వచ్చేటువంటి ఆ సుదర్శన చక్రం కోటి అగ్నిదేవతలు కోటి సూర్యమండలాలు వేరొకరి అగ్నిదేవతలు ఏకమే ఒక చోట
పాడకుండా చేస్తున్నారా అన్నంత ఇదిన అవుతున్నట. అందుకనే ఆ శక్తిని గ్రహించేటువంటి విష్ణువు నిన్ను ముఖ్య ఆయుధముగా ఎంచుకున్నాడు. అంత శక్తి నీలో ఉంది కాబట్టి ఆ విష్ణుమూర్తి నిన్ను ఆయుధంగా పెట్టుకున్నాడు ఆయన, అంతేగాని వేరేది కాదు. అందుకనే ఆ వాసుదేవుడను లోకకంపతులైన రాక్షసాన్నికము ఆ కన్నెత్తి కూడా ఇవ్వలేదు. ఆ విష్ణుమూర్తితో ఎవరైనా యుద్ధాన్ని అర్థమనుకుంటే నువ్వు అప్పుడు చాలు, నీ కేసాలు చూసేటప్పటికీ వాళ్ళ విష్ణుమూర్తిని ఏమి చేయలేదు, ఆ శక్తి అంతా నీలో ఉంది. ఇవన్నీ నాకు తెలుసున్నప్పటికీ కూడా బ్రాహ్మణుడిని కాపాడటం కోసమే నీతో యుద్ధం చేయదలిచాను, కాబట్టి నన్ను మన్నించవయ్యా అని చెప్పి ఆ నమస్కారం చేస్తూ సుదర్శన చక్రమ ఓ భక్తరక్షక నీకు ఇదే నమస్కారం, రాక్షస సంహారక నీకు ఇదే కోటి వందనములు అని పాదములపై పడి స్తుతించు అంబరీషుని చక్రాయుధము దయార్థ హృదయముతో లేవనెత్తి, ఓ అంబరీష నీ సద్గుణములకును నీవు నన్ను కొనియాడదగిన స్థుతులకును మిక్కిలి ఆనందించింది, నీకు సకల శ్రేయము అవుగా. ఈ యొక్క సుదర్శనోపాఖ్యానాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వింటారో వారి అష్టములన్నీ తొలగి శుభములు కలిగి పరమణుడు వైకుంఠ ప్రాప్తి చేకూరుడు. అంబరీషుడు, ఓ అంబరీష నీ యొక్క మంచి గుణాలకి నీకుండేటువంటి దైవ భక్తికి నువ్వు నన్ను స్తుతించినటువంటి ఈ స్తోత్రాలకి నేను ఎంతగానో అలరాడాను, కాబట్టి నీకు శుభం కలుగుతుంది. అందుచేత నువ్వు దయాత హృదయ కలిగినటువంటి వాడు, ధర్మస్వరూపుడు, పరమ విష్ణు భక్తుడు, కాబట్టి ఈ సుదర్శనోపాఖ్యానం అంటే ఈ సుదర్శన చక్రం అంబరీషుడికి జరిగినటువంటి ఈ వాద వివాదాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకు కూడా కష్టాలన్నీ కూడా తొలగుతాయిట, వాళ్ళకు సుఖం కలుగుతుందట, పరమందు వైకుంఠ ప్రాప్తి చేరుకుంటారట. స్కాండ పురాణమందరి కార్తీక మాస మహాశ్రమణ 28వ అధ్యాయం సమాప్తం.